ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు ఒక 6 మంత్స్ పాటు ఏఐ రీసెర్చ్ని ఆపేయాలని అనౌన్స్ చేశారు. పెద్ద కంపెనీలు లాంచింగ్ వ్యాక్సిన్ వితౌట్ క్లినికల్ ట్రయల్స్. ఓ మై గుడ్నెస్. ఈ 4-5 కంపెనీలు ప్రపంచాన్ని శాసించే లెవెల్కి వెళ్ళిపోతాయి. అది లీథల్ కాంబినేషన్, చాలా డేంజరస్ కూడా. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. త్రిశంకు స్వర్గాన్ని మళ్ళీ క్రియేట్ చేయగలరన్నమాట, అంత క్యాపబిలిటీ ఉన్న. ఓహో, అలా జరుగుతుంది. ఒక వరం అంటారా, ఒక శాపం అంటారా, అంటే రెండు వైపులా పదులున్న కత్తి. దాన్ని మీరు ఎలా వాడితే అలా అవుతుంది. ఏఐ విల్ బికమ్ ఏ వర్చువల్ మామ్, వర్చువల్ ఫ్రెండ్, వర్చువల్ టీచర్, వర్చువల్ గాడ్, గర్ల్ ఫ్రెండ్. దేర్ ఇస్ నో చాయిస్ బికాస్ యువర్ డిజిటల్ ట్విన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ యువర్ బ్రెయిన్. అది చేసిన దానికి మీరు బానిస అయిపోతారు. ఇట్ ఈస్ వెరీ స్కేరీ. సో దీని నుంచి మనం తప్పించుకోగలుగుతామా జానకిరామ్ గారు? చాలా కష్టం. మూవీ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు బి సిగ్నిఫికెంట్లీ ఇంపాక్టెడ్ బై ఏఐ. త్రివిక్రమ్ గారి మార్క్లో డైలాగ్స్ రాయమంటే 1.5 గంటలో జనరేట్ చేస్తారు. అమేజింగ్, అమేజింగ్, అమేజింగ్. ఇప్పుడు మన మనుషుల్ని క్రియేట్ చేయొచ్చు ఏ క్యారెక్టర్ అయినా అంటే, ఇంకా రాజకీయాల్లో ఎలా వాడతారో చాలా భయానకం. ఏఐ ఈజ్ యాజ్ డేంజరస్ యాజ్ న్యూక్లియర్ బాంబ్. హే సిరి, ఈ ఎపిసోడ్కి టైటిల్ ఏం పెట్టాలి? నేను అలెక్సా అని అడుగుతాను. రైట్, సూపర్.